హాయ్ ఫ్రెండ్స్, మురళి ఎడ్యుటెక్ జాబ్ న్యూస్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో గ్రామ వార్డు వాలంటీర్ అనే యాప్లో 2.0 వర్షన్ అనేది వచ్చిన విషయం అందరికీ తెలిసిందే ఫ్రెండ్స్. ఈ 2.0 వర్షన్లో వాలంటీర్లు ఏమేమి చేయవచ్చు, అదేవిధంగా ఈ 2.0 ఉన్నటువంటి కొత్త ఫీచర్స్ ఏమిటి అనే విషయాల గురించి ఇప్పుడు లైవ్లో అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఈ వీడియో చూసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియో క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు మిస్ అవ్వకుండా చూడవచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక మెయిన్ టాపిక్లోకి వచ్చినట్లయితే ఈ 2.0 వర్షన్లో మన క్లస్టర్కి సంబంధించిన వారిని ఇంకా క్లస్టర్లోకి యాడ్ చేసుకోకపోతే ఈ వర్షన్లో కుటుంబ పెద్ద యొక్క వేలుముద్ర వేయకుండానే మన క్లస్టర్కు జోడించుకోవచ్చు. అంటే అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్, కుటుంబ పెద్ద మన క్లస్టర్కి కుటుంబాన్ని జోడించే సమయంలో కుటుంబ పెద్ద యొక్క వేలుముద్ర అనేది అవసరం లేకుండా మన క్లస్టర్కి కుటుంబాలని జోడించుకోవచ్చు. అదేవిధంగా చిన్నపిల్లలకు వేలుముద్రలు పడకుండా వారిని కూడా ఇప్పుడు వేలుముద్ర అనేది వేయకుండా వాళ్ళని కూడా కుటుంబానికి జోడించవచ్చు. మరొక మెయిన్ విషయం వచ్చేసి మరి కొందరైతే పక్క రాష్ట్రంలో ఉండి వాళ్ళని ఇప్పటివరకు మీ క్లస్టర్కి జోడించకపోతే వాళ్ళను కూడా వారి యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి వారి యొక్క ఇంటిని ఫోటో తీసి మీ క్లస్టర్కి జోడించుకోవచ్చు. ఈ ప్రాసెస్ చేయడానికి కుటుంబ పెద్ద కానీ అదేవిధంగా కుటుంబంలో ఎవరి యొక్క వేలుముద్ర అనేది అవసరం లేకుండా ఈ 2.0 వర్షన్లో చేయవచ్చు. ఏ విధంగా చేయవచ్చో ఇప్పుడు లైవ్లో చూద్దాం ఫ్రెండ్స్. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏదైనా సలహాలు సందేహాలు ఉన్నట్లయితే క్రింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, అక్కడ నుంచి నేను వెంటనే రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్, నేను గ్రామ వార్డు వాలంటీర్ యాప్ యొక్క 2.0 వర్షన్ని ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకుని ఇక్కడ ఉంచాను. మీరు ఎవరైనా ఇంకా డౌన్లోడ్ చేసుకోకపోతే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఆ యాప్ యొక్క లింక్ని ఉంచుతాను, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇన్స్టాల్ చేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఈ యాప్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఒక పాపప్ అయితే వస్తుంది. ఈ పాపప్ వచ్చినప్పుడు అలో అని చేసేయండి. అదేవిధంగా మరొక పాపప్ అయితే వచ్చింది, దానికి కూడా అలో అని చేసేసేయండి. తర్వాత మరొక పాపప్ అయితే వచ్చింది, దానికి కూడా అలో ఓన్లీ వైల్ యూజింగ్ ద యాప్, దాని మీద కూడా క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మనకి కనిపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ బాగా చూసినట్లయితే వర్షన్ అనేది 2.0 అనేది కనిపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ వాలంటీర్ యొక్క ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ వాలంటీర్ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి లాగిన్ మీద ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేసిన వెంటనే ఈ విధంగా ఒక పాపప్ మీద రావడం జరిగింది. ఇక్కడ ఏ ఫింగర్ అయితే వేయాలనుకుంటున్నారో ఆ ఫింగర్ యొక్క నెంబర్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఎడమ బటన్ వేలుని వేయించాలనుకుంటున్నాను, కాబట్టి 5వ నెంబర్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఉంది కదా చెక్ బాక్స్, ఆ చెక్ బాక్స్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా క్యాప్చర్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత మన బయోమెట్రిక్ డివైస్ యొక్క యాప్ ఏదో సెలెక్ట్ చేసుకోవాలి. నాది మంత్రా డివైస్ కాబట్టి నేను మంత్రా ఆర్డీ సర్వీస్ అనే యాప్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. నేను మంత్రా ఆర్డీ సర్వీస్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ బయోమెట్రిక్ లైట్ వెలిగింది, దానిపైన ఫింగర్ అయితే వేయిస్తున్నాను. వేయించిన వెంటనే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ యాప్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే ఫ్రెండ్స్, ఎవరికైతే వేలముద్రలు పడవో కుటుంబ పెద్దల యొక్క కుటుంబ లేదా ఈ యాప్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఫ్రెండ్స్, కుటుంబంలో ఒకరే ఉండి వారి యొక్క వేలుముద్రలు పడకుండా వారికి, అదేవిధంగా మీ గ్రామంలో ఇంకా సర్వే చేయకుండా ఉండే వాళ్ళకి, అదేవిధంగా ఒక కుటుంబానికి చిన్నపిల్లలను జోడించే సమయంలో ఇంతకుముందు వేలుముద్రలు అయితే తీసుకోకుండా ఉండేది, ఇప్పుడు వేలుముద్రలు అనేది అవసరం లేకుండానే ఈ కుటుంబానికి చిన్నపిల్లలను యాడ్ చేయవచ్చు. ఈ 2.0 యాప్ యొక్క మెయిన్ ఫీచర్స్. దానికోసం కుటుంబ వివరాలను కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ పాపప్ అయితే రావడం జరిగింది. ఈ పాపప్లో ఒక చెక్ బాక్స్ ఉంది కాబట్టి దాని మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అగ్రి కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత ఈ క్లస్టర్లో ఉన్నటువంటి కుటుంబాలు అనేవి ఇక్కడ కనిపించడం జరుగుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ క్లస్టర్లో గల కుటుంబాలు అనేది ఈ విధంగా కనిపించడం జరుగుతుంది. చూసారు కదా, ఇక్కడ చూసినట్లయితే 50 కుటుంబాలు అనేది ఈ క్లస్టర్లో ఉండడం జరిగింది. ఇప్పుడు కుటుంబ పెద్ద యొక్క వేలుముద్ర అనేది వేయకుండానే మన క్లస్టర్ కుటుంబాన్ని ఏ విధంగా జోడించాలో చూపిస్తాను ఫ్రెండ్స్. దానికోసం సేమ్ ఇంతకుముందు ఏ విధంగా చేశారో అదేవిధంగా ఇక్కడ చూసారు కదా కుటుంబాన్ని జోడించి దాని మీద క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత ఆ కుటుంబంలోని ఎవరో ఒకరు ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ నేను కుటుంబంలో ఒక వ్యక్తి యొక్క ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేసేసాను. తర్వాత ఇక్కడ ఒక చెక్ బాక్స్ మీద క్లిక్ టిక్ మార్క్ అనేది ఇస్తున్నాను. ఇచ్చిన తర్వాత కుటుంబాన్ని జోడించండి అనే దానిపైన క్లిక్ చేస్తున్నాను.
క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూసారు కదా నేను ఎటువంటి సర్వే అయితే చేయలేదు, సేమ్ ఎన్ని ఎంటీగా ఉన్నాయి. వీళ్ళని ఇప్పుడు సర్వే చేస్తున్నాను, కుటుంబ స్థితిని సెలెక్ట్ చేసుకుంటున్నాను. కుటుంబంతో కలిసి జీవిస్తున్నారు, అదేవిధంగా ఈ వ్యక్తి కూడా కుటుంబంతో కలిసి జీవిస్తున్నారు, అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే కుటుంబంతో కలిసి జీవిస్తున్నారు. ఇక్కడ డోర్ నెంబర్ అనేది ఇవ్వవలసి ఉంటుంది, నేను వారి డోర్ యొక్క నెంబర్ అనేది ఇచ్చేసాను. ఆ తర్వాత మీ ఇంటి ఫోటో అనేది తీయాలి, అంటే ఆ కుటుంబం యొక్క ఇంటి నేనైతే ఫోటో అయితే ఖచ్చితంగా తీయాలి. ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా ఫోటోని అయితే తీశాను, ఆ కుటుంబం యొక్క ఇంటిని అయితే ఫోటోని తీశాను. ఆ తర్వాత కుటుంబ పెద్దని ఎంచుకోవాలి ఫ్రెండ్స్. కుటుంబ పెద్దని ఎంచుకోగానే ఆ కుటుంబంలో కలిగినటువంటి వ్యక్తుల యొక్క పేర్లు అనేది కనిపించడం జరుగుతుంది. వాళ్ళల్లో ఒకరిని కుటుంబ పెద్దగా అనేది ఎంచుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ ఎంచుకున్న ఎవరినైతే కుటుంబ పెద్దగా ఎంచుకుంటున్నామో వారు వేలు ముద్ర అనేది వేయబల్ లేదు ఫ్రెండ్స్, అంటే ఫింగర్ ప్రింట్ అనేది వేయని అవసరం లేకుండా మన క్లస్టర్కి కుటుంబాన్ని జోడించుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత కుటుంబ పెద్దని ఎంచుకోండి అనే దానిపైన క్లిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా కుటుంబ పెద్దని ఎంచుకోవడం జరిగింది ఫ్రెండ్స్. తర్వాత ఈ కుటుంబానికి ఎవరినైనా జోడించాలి అన్న దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి, అదేవిధంగా కుటుంబం నుండి ఎవరైనా సభ్యులను తొలగించాలన్నా ఈ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ కుటుంబంలో ఎటువంటి మార్పులు చేర్పడా చేయదలుచుకోలేదు ఫ్రెండ్స్. వీళ్ళని నా క్లస్టర్కి ఇప్పుడు యాడ్ చేసుకునే ఉద్దేశంతో ఇప్పుడు సబ్మిట్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. సబ్మిట్ చేయడం కోసం ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. క్లిక్ చేయగానే ఈ విధంగా ఒక పాపప్ అయితే రావడం జరిగింది. ఇక్కడ కుటుంబ పెద్ద బయోమెట్రిక్ ధృవీకరణ అనే విధంగా ఒక పాపప్ వచ్చిన తర్వాత ఆ కుటుంబంలో ఎవరినైతే పెద్దగా సెలెక్ట్ చేసుకున్నామో వారి పేరు చూపించడం జరుగుతుంది. ఇక్కడ కింద సబ్మిట్ అనేది చూపించడం జరుగుతుంది. ఈ సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్, డేటా సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ, అంటే కుటుంబ పెద్ద యొక్క వేలు ముద్ర అనేది వేయకుండా మన క్లస్టర్కి కుటుంబాన్ని జోడించడం అనేది ఇప్పుడు చూసారు, లైవ్లో అయితే చూసేసారు కదా ఫ్రెండ్స్. ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వాలంటీర్ యొక్క క్లస్టర్లో ఇంతకుముందు 50 కుటుంబాలు ఉండడం అనేది జరిగింది. ఇప్పుడు చూసినట్లయితే 51 కుటుంబానికి చేరుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఇక ఈ వీడియోలో ఇంతే. నెక్స్ట్ వీడియోలో కుటుంబానికి చిన్నపిల్లలను ఏ విధంగా జోడించాలి, అదేవిధంగా 4వ ఇంటింటికి తిరిగి 1,000 రూపాయలు అనేది ఏ విధంగా పంచాలి అనేది నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఈ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.